ఇక్కడ రెండు మూడు క్వశ్చన్లు వేస్తాం. సిఆర్డిఏకు చైర్మన్ చీఫ్ మినిస్టర్ అప్పుడు, ఆయన ఇంటెన్షన్స్ మంచివే అయితే, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చైర్మన్గా ఉన్న ఆయన ఇంటెన్షన్స్ మంచివే అయితే, ఇదేదో 10 ఏళ్ల క్రితం వచ్చిన ల్యాండ్ పూలింగ్ స్కీము, ఈ క్యాపిటల్ రీజన్కు, సోకాళ్ళ క్యాపిటల్ రీజన్కి అయితే అప్పట్లో మేము ఊహించుకోలేదబ్బా, అప్పుడు చేసిన వాళ్ళు ఎవరు, మేము ఇప్పుడు సవరణలు తెస్తున్నాం, పాపం అసైన్ వాళ్ళు కూడా ఇదవుతున్నారు కదా అని అంటే అర్థం ఉంటుంది. 6 నెలల క్రితమే, ఆ సంవత్సరం క్రితం ఇది ఫిబ్రవరిలో వచ్చినట్టుంది, అది 1 ఇయర్ ముందు జనవరిలోనో ఎప్పుడో పాస్ చేసింటే, ఆ ల్యాండ్ పూలింగ్ యాక్ట్లోనే ఎందుకు ఇది పెట్టలేకపోయారు? ల్యాండ్ పూలింగ్ అన్నప్పుడు సహజంగానే ఆఫీషియల్స్ పెట్టింటారు కదా, అయ్యా ఇంత ల్యాండ్, ఇంత లంక భూములు ఉన్నాయి, ఇంత అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఈ పిఓటీనో ఇవి ఇంత ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్స్ ఇంత ఉన్నాయి, మరి వీళ్ళు గొడవ చేస్తారు కదా ఎంతో కాలం నుంచి ఉన్న వాళ్ళు అని అన్నప్పుడు, సరే వీళ్ళకి ఇంత న్యాయం చేద్దాం, ఎందుకంటే గొడవలు ఇప్పుడు కాదు, స్మూత్గా సెటిల్ చేసుకోవాలంటే, ఎక్స్ట్రార్డినరీ డెసిషన్ తీసుకోవాలంటే, ఎందుకు ఆ రోజే వాళ్ళు తీసుకొచ్చిన గైడ్ లైన్స్లోనే ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో పార్ట్ కానీ ఇవి పెట్టలేదు అనేది ఎవరికైనా వస్తుంది సహజంగా. అక్కడేమి 10 ఎకరాలు 20 ఎకరాలు కాదు, 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఎంతో ఉన్నట్టుంది, విచ్ ఈజ్ కన్సిడరబుల్. ఇవి అన్ని చోట్ల అడ్డం వస్తుంది. ఇది ఎందుకు తీసుకోలే, ఎందుకు తీసుకోలేదంటే ముందు బెదరగొట్టడం వీళ్ళ ఉద్దేశం. అందుకే మీకు 15 జనవరిలో ఎప్పుడో అనౌన్స్మెంట్ వస్తే, ఒక పక్క ల్యాండ్ పూలింగ్ ఇది మొదలైతే దీని మీద మాత్రం సైలెంట్గా ఉన్నారు. మా ఇప్పుడు అఫీషియల్స్ చేసిన సిఐడి దాంట్లో వచ్చిన దీని ప్రకారం జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ ట్రాన్సాక్షన్స్ ఇప్పటి వరకు వచ్చినవి తెలుస్తున్నాయి. చాలా వరకు తీసి చూస్తే 800 ఎకరాలు ఎంతో ఇప్పటికి కొంత తేలినట్టుంది. అంటే క్లియర్ కట్ ఈ పీరియడ్లో అగ్రిమెంట్ అయి ఉంటుంది, తీసుకుంటారు, దానికి సంబంధించినంత వరకు 8 ఎకరాలు చేసుకుంటారు. వాళ్ళను బెనిఫిషియరీస్ కింద పెట్టారు, కొంతమందికి ప్లాట్లు ఇచ్చారు, కొన్ని ఇంకా కాలే ప్రాసెస్లో ఉన్నట్టున్నాయి, తీసి పెట్టుకున్నారు వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకుని. ఇదంతా అయిపోయాక 2016లో ఫిబ్రవరిలో ఈ సవరణలు చేశారు, అమెండ్మెంట్స్. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలా? ఇంటెన్షన్స్, వాళ్ళ ఉద్దేశాలు, ఎంత చెడు ఉద్దేశాలు, ఎంత దురాలోచన, పేదలను, అందులోనూ ఏదో డబ్బున్న వాళ్ళను కోరునో కాదు, నిరుపేదలను, ఎవరికైతే అసైన్డ్ భూములు ప్రభుత్వాలు వాళ్ళు బతకడం కోసం ఇచ్చాయో, వాళ్ళ నోట్లో 1 లక్ష 2 లక్షలు చిల్లర ఏదో వాళ్ళ చేతిలో పెట్టి, వాళ్ళు అనుకుంటున్న నోషనల్గా ఏదైతే ప్రాఫిట్ వస్తుందనుకున్న ప్లాట్లు వాళ్ళ వాళ్లకు ఇవ్వడం అనేది, ఆ తీసుకున్న వాళ్ళు కూడా అందరూ ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళు, ఆ పార్టీ అధికార పార్టీ, అప్పట్లో అధికార పార్టీ టీడీపీ బినామీలు ఎవరో ఉండడం, ఇవన్నీ దేన్ని సూచిస్తాయి? దీనికి ఏ లా డిగ్రీలు చదవాలా? దీన్ని చెప్పడానికి ఇందులో స్కామ్ ఉందని చెప్పడానికి కుంభకోణం ఉంది అనడానికి ఇది మా ప్రశ్న. పైగా పోనీ ఇది కింద ఎంఆర్ఓ లెవెల్లో ఇంకో దగ్గర జరిగింది కాదు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 ముఖ్యమంత్రి, సిఆర్డిఏ చైర్మన్, ఇంకా పోనీ ఆయన గుడ్డిగా వచ్చినవి వచ్చినట్టు సంతకాలు పెడతారనుకుంటే, అప్పట్లో సిఆర్డిఏ దానికి ఆయన ఏదో వైస్ చైర్మన్ హోదాలో ఉన్నారు, ఆయన నాగులపల్లి శ్రీకాంత్ గారు ఎనర్జీ సెక్రటరీ కమ్ దీనికి ఉన్నట్టున్నారు, రెవెన్యూ సెక్రటరీ, లా సెక్రటరీ, అందరు కూడా అయ్యా దీనివల్ల ఇబ్బంది అయ్యేట్టుంది అనేది వార్నింగ్ కూడా ఇచ్చారు. పిఓటీ ల్యాండ్స్ కానీ అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో కొంచెం ఇబ్బంది అవుతుందేమో చూడాలి, వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టు రికార్డెడ్గా ఉంది. అండ్ దానికి సంబంధించిన నోట్ ఫైల్లో నారాయణ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఈ 2 కూడా ఉన్నాయి. ఏ నోట్ ఫైల్ ప్రాతిపదికన అయితే GO41 వచ్చింది. అండ్ ఆ జీవోలో నేరుగా అసైన్డ్ ల్యాండ్స్, ఎంక్రోచ్మెంట్స్ వీటన్నిటిని లీగలైజ్ చేస్తూ ఇచ్చారు. అప్పటికే ఆ అసైనీస్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర అగ్రిమెంట్లు అయినాయి. ఇంతకంటే చైను, లైను, స్కామ్ ఉందనడానికి ఏం కావాలి? ఇంక చేసిన పద్ధతి సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం, దానికి చైర్మన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం, ఈ గైడ్ లైన్స్ రూల్స్ అమెండ్మెంట్ కూడా సిఆర్డిఏ యాక్ట్కు సంబంధించిన రూల్స్లో, గైడ్ లైన్స్లో ఏ దాంట్లో ఏ చేంజ్ ఉన్నా
లెజిస్లేచర్ ముందుకు వెళ్ళాలి, అంటే అసెంబ్లీ ముందుకు వెళ్ళాలి. అది పోల ఈ ఇంత ఇంత పచ్చిగా కళ్ళ ముందు ఒక అతిపెద్ద కుంభకోణం కనపడతా అంటే దీని మీద చేయాల్సిందల్లా ఏ రకంగా మోడసాపరండి, ఏ రకంగా అది జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇది చిన్న పిల్లాడిని అడిగినా ఎస్ ఇదిలో ఏదో తప్పు జరిగింది అని చెప్తాడు పైకి. అంతవరకు అయితే అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు తీయడానికి దర్యాప్తు జరుగుతుంది. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేయాల్సింది ఏంటంటే పిలిచినప్పుడు వచ్చి అయ్యా మీరు చెప్తున్నంత అబద్ధం నాకు తెలియదు, లేకపోతే ఈ కారణాలతో చేసిన ఈ కాదు చెప్పిండాలి. కానీ ఆయన పలాయనం చిత్తగించారు, తప్పించుకున్నారు. ఎంత టెంపరీగా 3 వారాలు 4 వారాలు ఎక్కడికి పోలేరు, ఎందుకంటే రికార్డెడ్గా అది ఉంది కాబట్టి ఆయన తప్పించుకోలేరు, ఆయన వెనకున్న వాళ్ళు తప్పించుకోలేరు. ఇది వస్తారు. ఇది కాక ఇంకోటి ఉంది లంక భూములు, అది మరీ అన్యాయం అంట. ఇంకా దాంట్లో ఎవరెవరు ఉన్నారో రావాలి, దానికి అది ఇంకా అది పూర్తి ప్రభుత్వ భూమో లేకపోతే దానికి ఏం రికార్డులో లేనిది. ఇది మన అవి కూడా ఎక్కించి సర్వే నెంబర్లు వాటి క్రియేట్ చేసి అది కూడా సుమారుగా రాయించుకున్నారు, దాని మీద బెనిఫిట్స్ కూడా ప్లాట్లు తీసుకున్నారు. సరే అది అన్నిటికైతే పెద్ద కుంభకోణం, ఆ ప్లాట్లకు ఆ విలువ లేదు, వాళ్ళు చెప్పే నోషనల్ విలువ. ఎందుకంటే అడవిలో ఎండో ఎడారిలో నేను ఎప్పుడు అంటుంటా హైదరాబాద్లో ఇప్పటికీ 20,000 దొరుకుతున్నది, అప్పుడే వాళ్ళు 20,000 లెక్కేసి కట్టి దానికి 1 కోటి ఇది వస్తుందని, ఈ భూమి కంటే అది ఎక్కువ వస్తుందని ప్రచారం చేయడము, ఆ మేర కొన్ని వాళ్ళ మధ్య ఉన్న దీంతో కొన్ని తీసుకోవడము జరిగినట్టు చూపడము, ఒక ఒక ఇన్ఫ్లేటెడ్ దీనికి తీసుకెళ్ళడము, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అది మొత్తంగానే మోసం చీట్ చేయడం, ఇంకా రాష్ట్రాన్ని మోసం చేయడం, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఏది రాజధాని అనే పేరుతో చేసింది ఆ ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని అన్నింటినీ మోసం చేశారు. క్రక్స్ కిందికి వచ్చేసరికి 1,000 కోట్లు 1,00,000 కోట్ల పైగాను లాంగ్ టర్మ్లో దోచుకోవడానికి ఏర్పాట్లు చేశారు. అందులో ఈ టిప్ ఆఫ్ ది ఐస్బెర్గ్ అంటాం కదా, దాంట్లో ముక్క ఇది సాలిడ్గా దొరుకుతున్న ముక్క. ఎక్కడైతే అన్యాయంగా కేవలం దున్నుకోవడానికి తీసుకున్న పేదలు రేపు బెనిఫిట్ వచ్చినా దాని నుంచి పాపం వాళ్ళకి ఇంకా 10 రూపాయలు ఎట్లు ఇవ్వాలని ఆలోచించాల్సింది పోయి, ఎందుకంటే ఎక్కువ నష్టపోయేది జీవనోపాధి మొత్తం కోల్పోయి అలాంటి మంచి సారవంతమైన భూములను అన్ని రకాలుగా ఉన్న వీటిని అసైనీస్ ఏదో కొండ ప్రాంతం అయితే అని అనుకోవచ్చు దాన్ని పోతున్నప్పుడు మామూలుగా అయితే వాళ్లకు ఇంకా సహాయం ఫాస్ట్గా చేయాలా, ధీమా కల్పించాలా, మీరేం వరీ కావాల్సిన అవసరం లేదని అలాంటిది భయపెట్టి తీసుకొని తన వాళ్లకు మెయిల్ చేశారు ఆయన. ఇది స్కాము, దాని మీద పోతుంటే ఈరోజు అసలు ఎవరితో అయితే కంప్లైంట్ ఇప్పించినారో వాళ్ళే రాంగ్, వాళ్ళది కూడా బెదిరించి ఇప్పించారనే దాంతో ఓ చిన్న దీంతో మొత్తం కేసే లేదని చెప్పే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇంక దీనికంటే దిగజారుడు అంతనం లేదు. అక్కడే తెలుస్తుంది నువ్వు కరెక్ట్ కాదు, నువ్వు తప్పు, నువ్వు దొంగ, నువ్వు మోసగాడివి, దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదేదో చేసి ఆఖరికు కంప్లైంట్ ఇస్తే దాన్నే ఇచ్చేసి ఆ కంప్లైంట్ కూడా కరెక్ట్ కాదని, వా ఎవరో కంప్లైంట్ కరెక్ట్ అవునో కాదో అది నాకు తెలియదు, నేను లోపల మేము లో చూడు అది పక్కకు తోస్తే ఆడ స్కామ్ జరిగిందని చెప్పడానికి నిజంగా కంప్లైంట్ ఎందుకు, వాళ్ళు వచ్చి చెప్తే ఏది, ఏదైనా మర్డర్ కేసో ఇంకొక కేసో వేరే దొంగతనం జరిగితేనే వేరే వాటిలో మా ఇంట్లో జరిగింది మాకు జరిగింది ఏదో చెప్పాలా. సొసైటీలో జరిగే వాటికి ఒక అన్యాయాలకు అందులో ప్రభుత్వమే ఆ అన్యాయానికి పాల్పడింది, ద్రోహానికి పాల్పడింది, తప్పుకు పాల్పడింది, మోసానికి పాల్పడింది అన్నప్పుడు అది ఎత్తి చూపడానికి మోసానికి గురైన వాడు వచ్చి చెప్పాలనా,